गुड आफ्टरनून टू ऑल ऑफ यू सेकंड बीए मैक्रो इकोनॉमिक्स नुंचे विदेशी चेल्लिंपुल खाता अंटे एमिटी अने विषयानी मन ई रोजु तेलुसुकोवडानिकि प्रयत्निद्दाम। विदेशी चेल्लिंपुल खाता बैलेंस ऑफ पेमेंट्स अंटर दीन्नि बीओपी इंग्लिश लो बीओपी अंटर। बैलेंस ऑफ पेमेंट्स विदेशी चेल्लिंपुल खाता अंटे एमिटि विदेशी व्यापारम अनगानेमि अंटारु। विदेशी व्यापारम अन्न अंतर्जातीय व्यापारम अन्न ओकटे गुर्तुपेट्टुकोंडि। इक्कड विदेशी व्यापारम अंटे देश देशाल मध्य వస్తువులు సేవలు అమ్మకాలు కొనుగోలు జరిపే విధానాన్ని విదేశీ వ్యాపారము లేదా అంతర్జాతీయ వ్యాపారం అంటారు। ఇది ముఖ్యంగా అంతర్జాతీయ వ్యాపారం ఎగుమతి దిగుమతి విధానాన్ని అంతర్జాతీయ విదేశీ వ్యాపారం అని అంటారు। ఓకే మనము ఇందులో విదేశీ చెల్లింపుల ఖాతాను అలాగే వివిధ అంశాలు అందులో ఉన్నటువంటి సమతౌల్య అసమతౌల్యకి సంబంధించినటువంటి విషయాలన్నిటిని కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం। అలాగే వర్తమాన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలలో ఉన్న పరిణామాలను మనం పరిశీలించినప్పుడు ఇప్పుడు అంతా కూడా ప్రపంచీకరణ అనేది జరుగుతూ ఉంది। ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో వివిధ ప్రపంచ దేశాలు వాటి ఆర్థిక వ్యవస్థలను మరింత విస్తృత ఆర్థిక వ్యవస్థలుగా రూపొందించుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి। ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ముఖ్యంగా 1985వ సంవత్సరం తరువాత అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో వాణిజ్యం అంటే వ్యాపారం అనేది సరళీకరణ ధోరణులు ప్రారంభమైనాయి। ఇప్పుడు 1985 తరువాత ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి వ్యాపారములో సరళీకరణ ధోరణులు చోటు చేసుకోవడం జరిగింది। మొట్టమొదట ఈ వాణిజ్య సరళీకరణ ధోరణితో పాటు పెట్టుబడి మూలధనాలు కూడా ప్రవాహాలు కదలికలు కూడా ప్రపంచ దేశాల మధ్య ఏమీ మార్పులు చేర్పులు రావడానికి దోహదము చేసింది। ముఖ్యంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మూలధన పెట్టుబడులు ప్రపంచవ్యాప్తంగా అయ్యాయి అని మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు। డబ్ల్యూటిఓ మీరు ఇంటర్మీడియట్ చదువుంటారు, డబ్ల్యూటిఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థలో భాగమైనటువంటి దేశాలన్నీ ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆహ్వానం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది। ఆ విధంగా 1985లోనే ఈ వాణిజ్య సరళీకరణకు బీజం పడిందని మనం చెప్పొచ్చు। ఆ విధంగా ప్రపంచ దేశాల మధ్య పెట్టుబడి వనరులు మూలధన వనరులు ఏమీ తరలి రావడానికి ఒక దేశం నుండి ఇంకొక దేశంలోకి ప్రవహించడానికి అవకాశం కలిగినట్లయిందన్నమాట। ముఖ్యంగా వాణిజ్య పెట్టుబడుల అభివృద్ధితో పాటు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అందిస్తున్నటువంటి ఆర్థిక సహాయం కూడా అభివృద్ధి చెందిన దేశాలు అందించే ఆర్థిక సహాయంలో వచ్చినటువంటి పెరుగుదల కూడా ఈ ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక వనరుల సమీకరణకు ఎంతగానో ఉపయోగపడుతుందని మనం చెప్పొచ్చు। మరి దీనిలో విదేశీ చెల్లింపుల శేషము దానికి సంబంధించినటువంటి వివిధ అంశాలు ప్రతి దేశములోనూ ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయని మనం చెప్పొచ్చు అన్నమాట। కాబట్టి ఈ విదేశీ చెల్లింపుల ఖాతాను గురించి ఇందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి, దాని యొక్క అవసరం ఏమిటి అనే విషయాన్ని మనం కూలంకుషముగా చర్చించవలసి ఉంటుంది। అర్థమైందా? ఇప్పుడు విదేశీ చెల్లింపుల ఖాతా అనేది ఏమిటి అంటే ప్రపంచ దేశాలు ఈరోజు వర్తక వాణిజ్యాలు విస్తరించాయి, అలాగే విదేశీ పెట్టుబడులు అలాగే మూలధన వనరులు
ఒక దేశం నుండి ఇంకొక దేశానికి తరలుతూ ఉన్నాయి. అలాగే ఆర్థిక ద్రవ్య వనరులు కూడా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుండి అలాగే అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఈ ఆర్థిక వనరులు ద్రవ్య వనరులు ఒక దేశం నుండి ఇంకొక దేశానికి తరలిపోవడం వలన ఈ అభివృద్ధి చెందిన చెందుతూ ఉన్నటువంటి దేశాలు అలాగే వివిధ ప్రపంచ దేశాల విదేశీ ఆర్థిక వనరుల సమీకరణను పెంపొందించుకున్న ప్రస్తుత తరుణంలో విదేశీ చెల్లింపుల శాశం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుందని మనం చెప్పొచ్చు. ఇప్పుడు చెల్లింపుల శాశం అంటే ఏంటి? ఇతర ప్రపంచ దేశాలతో ఆర్థిక కార్యకలాపాలను ఇతర ప్రపంచ దేశాలతో ఆర్థిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నటువంటి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను విస్తృత ఆర్థిక వ్యవస్థ అంటారు. ఇతర దేశాలతో ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించని దేశాన్ని క్లోజ్డ్ ఎకానమీ నియమిత ఆర్థిక వ్యవస్థ అంటారు. చూడండి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నియమిత ఆర్థిక వ్యవస్థగా ఉన్నాయా విస్తృత ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయా అనేది మనం పరిశీలించినప్పుడు విస్తృతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఓపెన్డ్ ఎకానమీ, ఓపెన్ ఎకానమీ అని అంటారు. ఓపెన్ ఎకానమీ అంటే అర్థం ఏమిటి? ఒక దేశము ప్రపంచంలోని అన్ని దేశాలతో లేకపోతే ప్రపంచంలోని ఇతర దేశాలతో వర్తక వాణిజ్యాలు జరుపుతూ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను ఏమంటారు? విస్తృత ఆర్థిక వ్యవస్థ, ఇంగ్లీష్లో ఓపెన్ ఎకానమీ అంటారు. ఓకే, మరి అలా కాకుండా ఏ దేశముతో సంబంధం లేకుండా వితిన్ ది కంట్రీ అంటే దేశంలోనే దేశీయముగా వర్తక వ్యాపారాలు అన్నీ నిర్వహిస్తున్నటువంటి దేశాన్ని క్లోజ్డ్ ఎకానమీ అంటారు, అంటే నియమిత ఆర్థిక వ్యవస్థ అని అంటారు. మరి నేడు ప్రపంచ దేశాలన్నీ విస్తృత ఆర్థిక వ్యవస్థ కలిగి ఉన్నాయన్నమాట. ఈ విస్తృత ఆర్థిక వ్యవస్థ ఉండడం వలన ప్రతి దేశము కొన్ని వస్తువులను సేవలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం, అదే విధముగా తనకు కొరతగా ఉన్న వస్తువులు లేదా ఆ దేశము ఉత్పత్తి చేయలేనటువంటి వస్తువులను దిగుమతి చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎగుమతులు దిగుమతులు వివిధ దేశాల మధ్య జరుగుతూ ఉంటాయన్నమాట. ఇలా జరిగినప్పుడు ఒక ఖాతా, ఒక అకౌంట్ అనేది తప్పనిసరిగా రూపొందించుకొని ఉంటుంది అన్నట్టు. ప్రతి దేశం కూడా దానిని విదేశీ చెల్లింపుల ఖాతా అని అంటారు. మరి దీన్ని మనం ఆర్థిక శాస్త్రంలో విదేశీ చెల్లింపుల ఖాతా అంటే ఏమిటి, దీనిని ఒక నిర్వచన రూపంలో మనం పరిశీలిద్దాం. ఒక దేశము చూడండి, విదేశీ చెల్లింపుల ఖాతా అంటే ఏమిటి అనే విషయాన్ని మీకు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ఒక దేశము ఇతర ప్రపంచ దేశాలతో ఒక నిర్ణీత కాలంలో జరిపిన అన్ని రకాల వ్యాపార ఇతర ఆర్థిక పరమైన లావాదేవీలు అన్నింటినీ సమూహపరిచి ఒక పట్టిక రూపంలో రూపొందించిన దానినే విదేశీ చెల్లింపుల ఖాతా అని అంటారు. అర్థమైంది? నిర్వచనంలో ఏ పదాలున్నాయి చూడండి. ఒక దేశము ఇతర ప్రపంచ దేశాలతో ఒక నిర్ణీత కాలం, సర్టెన్ పీరియడ్, ఒక కాలాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కాలం లోపల జరిగిన అన్ని రకాల వ్యాపార పరమైనటువంటి ఆర్థిక పరమైన లావాదేవీలన్నింటినీ అవన్నింటినీ కలిపి ఒక పట్టిక రూపంలో రాయాలి. అలా పట్టిక రూపంలో రూపొందించినటువంటి దాన్ని ఏమంటారు? విదేశీ చెల్లింపుల ఖాతా అని అంటారు. విదేశీ వ్యాపార వ్యవహారాల వలన ఉత్పత్తి చూడండి, విదేశీ వ్యాపార వ్యవహారాల వలన ఉత్పన్నమైనటువంటి విషయాలు ఏమిటంటే జమా ఖర్చులు ఉంటాయి, రాబడులు చెల్లింపులు ఉంటాయి, లేదు జమా ఖర్చులు. మనకు వచ్చింది జమ చేస్తాం, మనం చెల్లించింది ఖర్చు కింద తెలియజేస్తుంది అనమాట. ఆ విధముగా ఈ జమా ఖర్చులను ఆ ఖాతా, ఏదే ఖాతా, విదేశీ వ్యాపార చెల్లింపుల ఖాతా మనకి విపులముగా అంటే అన్ని విషయాలని చక్కగా తెలియజేస్తుంది. చెల్లింపుల శేషం అనేది
అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఆ దేశం యొక్క ఆదాయ వ్యయాలను తెలిపే దానినే చెల్లింపుల శేషము అంటారు. చూడండి, అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఆ దేశం యొక్క ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి దానినే చెల్లింపుల శేషం అంటారు. చెల్లింపుల శేషం అని అది సాధారణంగా అంటారు. మరి దీన్ని చూడండి, WM స్కామెల్ అనేటువంటి ఒక ఆర్థిక శాస్త్రవేత్త చెప్పాడు, విదేశీ చెల్లింపుల ఖాతా అంటే ఏమిటి అనేది అతను నిర్వచనం చేశాడు. ఏమని అన్నారు అతను, ఒక దేశము వారు ఇతర దేశాలతో ఒక నిర్ణీత కాలములో జరిపే అన్ని రకాల వ్యవహారాలను ప్రతిబింబించే ఒక క్రమబద్ధమైనటువంటి పట్టికను వ్యాపార చెల్లింపుల ఖాతా అంటారు అని ఎవరు చెప్పారు? WM స్కామెల్ అనేటువంటి ఒక ఆర్థిక శాస్త్రవేత్త తెలియజేయడం జరిగిందన్నమాట. ఇందులో చూడండి, మొదటి నిర్వచనంలో చూడండి, విదేశీ చూడండి, ఇక్కడ అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఒక దేశం యొక్క ఆదాయము వ్యయాలను తెలిపే అనే విదేశీ చెల్లింపుల శేషము అంటారు. చెల్లింపుల శేషము, శేషము అంటే మిగులు కదా, మ్యాథమెటిక్స్ లో వస్తుంది శేషం అంటే మిగులు. చూడండి, డివైడెడ్ బై లెక్కలు మనం చేసేటప్పుడు 5ని 2 భాగించినప్పుడు 2 × 4 పోతే 1 మిగిలింది, 1 శేషము అంటాం, అంటే మిగులు అని. అదేవిధంగా ఇక్కడ ఆదాయ వ్యయాల మధ్య అంటే రెండు దేశాలకి వచ్చినటువంటి ఒక దేశం విదేశీ వ్యాపారము వలన సంభవించిన ఒక దేశం యొక్క ఆదాయము మరియు వ్యయాలను గురించి తెలియజేసేదే చెల్లింపుల శేషము అంట. మరి దీనిని ఒక క్రమబద్ధముగా నిర్వచనం చేశారు WM స్కామెల్. ఎట్లా? ఒక దేశము వారు ఇతర దేశాలతో, సరే, ఒక దేశము వారు ఇతర దేశాలతో ఒక నిర్ణీత కాలం పీరియడ్ ఉన్నది ఇక్కడ, ఒక నిర్ణీత కాలములో జరిపిన అన్ని రకాల ఆర్థిక వ్యవహారాలను ప్రతిబింబించే ఒక క్రమబద్ధమైనటువంటి పట్టికగా, క్రమబద్ధమైనటువంటి పట్టికను వ్యాపార చెల్లింపుల ఖాతా అని అంటారు. వ్యాపార చెల్లింపుల ఖాతా లేదా వ్యాపార చెల్లింపుల శేషం అని కూడా అంటారు. ఈ విదేశీ చెల్లింపుల శేషాన్ని రూపొందించే కాలంలో చాలా అంశాలని మనం తెలుసుకోవడానికి లేదు పరిగణలోకి తీసుకోవలసినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయన్నమాట. అయితే ఈ నిర్వచనంలో చూడండి, ఒక నిర్ణీత కాలములో జరిపిన అన్ని రకాల ఆర్థిక వ్యవహారాలు అంటే వస్తువులు సేవలు మనం ఎగుమతి చేసాం, అలాగే దిగుమతి చేసుకున్నాం, ఇవి ఒక పట్టిక రూపంలో ఒక నిర్ణీత కాలం ఒక నెల ఒక సంవత్సరానికి సంబంధించి మనం రాసుకోవలసి ఉంటుందని. ఫలానా ఇప్పుడు జూన్ అయిపోయింది, జూన్ 1 నుంచి జూన్ 30 లోపల మరి భారతదేశానికి ఇతర దేశాల నుంచి ఎన్ని వస్తువులను దిగుమతి చేసుకున్నాం, ఎన్ని వస్తువులను ఎగుమతి చేసాం, ఎన్ని వస్తువుల్ని సేవలను దిగుమతి చేసుకున్నాం, దిగుమతి చేసుకుంటే మనం డబ్బులు చెల్లిస్తాం, అలాగే మన వస్తువులు సేవలు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే ఆ దేశాల నుంచి మనకి ద్రవ్యము వస్తుంది, మనకు వచ్చింది రాబడి, మనము ఇతరులకు చెల్లించింది ఖర్చు అన్నమాట. రాబడులు చెల్లింపులు అనే రెండు పద్ధతులు ఈ చెల్లింపుల ఖాతాలో ఉంటాయి. అందుకే అన్నారు ఒక పట్టిక రూపంలో తయారు చేయమని చెప్పడం జరిగింది. ఈ విదేశీ చెల్లింపుల శేషాన్ని తయారు చేసినప్పుడు కొన్ని అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. నువ్వు భోంచేయి, శనివారం కదా ఈరోజు,
ఒక్క 10 నిమిషాలు క్లోజ్ చేసుకో. నువ్వు పొంచే ఈ రోజు శనివారం నేను తేలేదు. ఇటువేనమ్మా విదేశీ చెల్లింపుల శాసనాన్ని ఏదైనా ఒక దేశము విదేశీ చెల్లింపుల శాసనాన్ని రూపొందించినప్పుడు కొన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. ఏమిటి అవనంటే దేశీయులు విదేశీయులు దేశీయ విదేశీయ వ్యాపార సంస్థలను వర్గీకరిస్తాం మనం. ఈ వర్గీకరించినప్పుడు అంటే విభజించినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుందన్నమాట. ఏ రకమైనటువంటివి అంటే ఇతర అంతర్జాతీయ వ్యవహారాలన్నింటినీ విభజన చేసిన తరువాత వాటిని జంటపద్దు విధానములో మనం ఈ అంతర్జాతీయ చెల్లింపుల శాసనాన్ని తయారు చేయవలసి ఉంటుంది. ఈ జంటపద్దు విధానం అంటే ఏమిటి? అన్ని రకాల ఆర్థిక వ్యవహారాలన్నింటినీ ఒకసారి రాబడిగాను ఇంకొకసారి చెల్లింపులుగాను మనం తెలియజేయవలసి ఉంటుంది. ఒకసారి రాబడి ఒకసారి వ్యయముగా లేదా చెల్లింపులుగా మనం తెలియజేస్తే దాన్ని జంటపద్దు విధానం అని అంటారన్నమాట. ఓకేనే? అంటే వ్యవహారాలన్నీ రాబడి చెల్లింపులు రెండు వైపులా మనం చూపించడం జరుగుతుంది. రాబడి ఒకవైపు చెల్లింపులు ఒకవైపు మనం చూపించవలసినటువంటి విషయం ఉందన్నమాట. ఒక దేశ సంపదను పెంచేదిగా ఉండే వ్యాపారాన్ని రాబడిగాను ఒక దేశ సంపదను తగ్గించే వ్యాపారాన్ని చెల్లింపుగాను మనకి తెలియజేస్తుంది అన్నమాట. కాబట్టి చెల్లింపుల శేషము ఖాతాలో జమలు ఖర్చులు ఎప్పుడు కూడా సమానముగా ఉంటాయి, అంటే సమతౌల్యం కలిగి ఉంటాయి. ఈ సమతౌల్యము వాస్తవమైనటువంటి సమతౌల్యము కాదు. చెల్లింపుల శేషములో ఉన్న ఖాతాలలో గల అంశాలను వాటి విలువలను సర్దుబాటు చేయడం ద్వారా మాత్రమే సమతౌల్యం సాధించబడుతుంది. ఈ విదేశీ చెల్లింపుల ఖాతాని మనం ఇందులో ఉన్న అంశాలని మనం పరిశీలిస్తాం. ఇందులో హలో హలో నమస్తే సార్. ఏ గవర్నమెంట్ కాలేజ్ సార్? తెలియదు సార్ మనకి. సరే సరే, ఎవరి ద్వారా కనుక్కొని మీకు మెసేజ్ పెడతాంలేండి సార్. ఓకే సార్, ఓకే ఓకే. వచ్చాం వచ్చాం వచ్చాం. ఈ విదేశీ చెల్లింపుల ఖాతాలో మనకేముంటాయి? కరెంట్ ఖాతా అలాగే మూలధనం ఖాతా అని ఉంటాయి. ఇందులో రాబడులు చెల్లింపులు అని మనం రాస్తాం. మనం ఇతర దేశాలకి ఎగుమతులు చేస్తే రాబడులుగాను అలాగే ఇతర దేశాల నుండి మనం దిగుమతి చేసుకుంటే చెల్లింపులుగాను ఉంటాయి అన్నమాట. ఆ విధంగా వస్తువు యొక్క దృశ్య అదృశ్య ఎగుమతులు విదేశీయులకు మనం అందించినటువంటి సేవల్ని అదృశ్య అంశాలుగాను విదేశీయులు మనకు అందించిన అన్ని సేవలని అదృశ్య అంశాలు అలాగే వస్తువులు వస్తే దాన్ని దృశ్య అంశ సేవలని అదృశ్య అంశాలని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అలాగే ప్రతిఫలహీన రాబడులు మూలధన రాబడులు తప్పు మినహాయింపులు కూడా ఉంటాయి. ఇందులో మూలధన ఖాతాలు అలాగే ప్రతిఫలహీన చెల్లింపులు మూలధన చెల్లింపులు తప్పుల మినహాయింపులు ఉంటాయి. అందుకే ఈ విదేశీ చెల్లింపుల ఖాతా
ఎల్లప్పుడూ సమతౌల్యం కలిగే ఉంటుంది. మరి ఈ రకంగా విదేశీ చెల్లింపుల ఖాతాలో చూడండి, కరెంట్ ఖాతా ఉంటుంది, మూలధనం ఖాతా ఉంటుంది. మరి ఈ కరెంట్ ఖాతా అంటే ఏమిటి, మూలధనం ఖాతా అంటే ఏమిటి? ఇక్కడ చెల్లింపుల శేషము వర్తక శేషం అని రెండు ఉంది. చెల్లింపుల శేషం అంటే అర్థం ఏమిటి, వస్తువులు ఎగుమతులు దిగుమతులకు మధ్య ఉన్నటువంటి తేడాని చెల్లింపుల శేషము లేదా వర్తక శేషము అని అంటారు. చెల్లింపుల శేషము లేదా వర్తక శేషం అంటే ఏంటి, వస్తువులు ఎగుమతి దిగుమతుల మధ్య ఉన్నటువంటి తేడాని. ఓకే, అదే దృశ్య అంశాలు అన్నాం. దృశ్య అంశాలకు సంబంధించినటువంటి చెల్లింపుల శేషం అంటే వస్తువులు సేవలు ఎగుమతి దిగుమతులకు మధ్య ఉన్నటువంటి చెల్లింపుల శేషం అని అంటారు. మరి ఇందులో కరెంట్ ఖాతా ఉంది, మూలధనం ఖాతా ఉంది. కరెంట్ ఖాతా అంటే ఏమిటి, ఒక చూడండి, కరెంట్ ఖాతా అంటే ఏమి చూడండి, ఒక నిర్ణీత కాలములో ఒక దేశము వివిధ ప్రపంచ దేశాలలో జరిపిన ఆర్థిక పరమైనటువంటి అన్ని లావాదేవీలను పొందుపరిచే దానినే కరెంట్ ఖాతా అంటారు. ఒక నిర్ణీత కాలములో ఒక దేశము వివిధ ప్రపంచ దేశాలతో జరిపిన ఆర్థిక లావా